హైదరాబాద్ రాజేంద్ర నగర్లో ముప్పుతిప్పలకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది పోలీసులు అటవీ శాఖ అధికారులు బలపన్ని చిరుతను బోన్లో బంధించారు ఆరు నెలల క్రిందట కాటేదాన్ ప్రధాన రహదారిపైకి వచ్చిన చిరుత స్థానికంగా కలకలం రేపగా పట్టుకునేందుకు రోజుల తరబడిగా అధికారులు శ్రమించినా ఫలితం లేదు అక్కడి నుంచి తప్పించుకొని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లిన చిరుత మూగజీవాలపై దాడి చేస్తూనే ఉంది శనివారం వాలంతరి వద్ద ఓ పశువుల పాకలోకి ప్రవేశించి ఆవుదూడను చంపింది రంగంలోకి దిగిన అటవీ అధికారులు పోలీసులు చిరుత కోసం ముమ్మరంగా గాలించి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చిరుత దాడిలో చనిపోయిన దూడలను బోన్లో ఎరగా ఉంచగా వాటి కోసం వచ్చి ఎట్టకేలకు చిక్కింది చిరుత సమాచారంతో నెలల తరబడిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు پتہ <laughs> ونن హైదరాబాద్ రాజేంద్ర నగర్లో తిప్పలకు గురి చేస్తున్న చిరుత ఎట్టకేలకు చిక్కింది పోలీసులు అటవీ శాఖ అధికారులు వలపన్ని చిరుతను బోర్లో బంధించారు ఆరు నెలల క్రితం కాటేదాన్ ప్రధాన రహదారిపైకి వచ్చిన చిరుత స్థానికంగా కలకలం రేపగా పట్టుకునేందుకు రోజుల తరబడిగా అధికారులు శ్రమించినా ఫలితం లేదు అక్కడి నుంచి తప్పించుకొని వ్యవసాయ పొలాల్లోకి వెళ్లిన చిరుత మూగజీవాలపై దాడి చేస్తూనే ఉంది శనివారం వాలంతరి వద్ద ఓ పశువుల పాకలోకి ప్రవేశించి ఆవుదూడను చంపింది రంగంలోకి దిగిన అటవీ అధికారులు పోలీసులు చిరుత కోసం ముమ్మరంగా గాలించి ఆ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు చిరుత దాడిలో చనిపోయిన దూడలను బోన్లో ఎరగా ఉంచగా వాటి కోసం వచ్చి ఎట్టకేలకు చిక్కింది చిరుత సంచారంతో నెలల తరబడిగా తీవ్ర భయాందోళనకు గురవుతున్న స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు